అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో కంఠం ఒరిజినల్ స్థల డాక్యుమెంట్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాత్కాలిక అటెండర్గా విధుల్లో చేరి అధికారుల ప్రసన్నంతో రకరకాల కృత్రిమ పోస్టులు వెలగబెట్టిన కంఠం వెంకట సురేష్కు సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో రికార్డులు సమావేశం ముందు పెట్టలేకపోయారని అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ట్రస్టీ మెంబర్ ముత్యాల వీరభద్రరావు అన్నారు. దేవస్థానం ట్రస్టీ సమావేశం అనంతరం ముత్యాల వీరభద్రరావు మాట్లాడుతూ వెంకట సురేష్కు సంబంధించిన ఒరిజినల్ స్థల డాక్యుమెంట్లు తన ముందు ఉంచాలని, సమర్పించిన రికార్డులు వాస్తవం కాకపోతే ఇంటికి తక్షణమే సాగనంపడమే కాకుండా క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరుగుతుందన్నారు. అలాగే చేబ్రోలు వాసు కుటుంబీకులు దగ్గర తీసుకున్న 3.80 ఎకరాలు భూమి గురించి సమావేశంలో అధికారులు వివరిస్తూ 12 అడుగుల మేర రోడ్డుకు అవసరమైన భూమిని రెవెన్యూ వారు అందజేస్తే తీసుకున్నామని వివరించారన్నారు. రెవెన్యూ, దేవస్థానం అధికారులు కలిసి అతని మినహా భూమి తిరిగి ఇవ్వవలసిన బాధ్యత ఉందని గుర్తు చేసినట్లు వివరించారు. చర్చించడం కూడా జరిగింది. దానిలో భాగంగానే మొన్న మరి 2 రోజుల క్రితం అన్నవరం దేవస్థానంలో మరి దేవస్థానానికి భూమి ఇచ్చి, సుమారు 3 ఎకరాల భూమి ఇచ్చి ఉద్యోగం రాలేదు నాకు, నన్ను చాలా అధికారులు ఇబ్బంది పెడతానన్న విషయం ఒక వ్యక్తి నాకు దగ్గర రావడం వల్ల ఆ విషయం మీద నేను సమావేశంలో చర్చించడం జరిగింది. అధికారులు కూడా దానికి వివరణ ఇవ్వడం కూడా జరిగింది. దానికి కారణం ఏంటంటే ఈ భూములు అంతా కూడా రెవెన్యూ పట్టా భూములు కాబట్టి ఆ భూముల్ని రెవెన్యూ అధికారులే మరి ఆ భూమి పట్టాలకి హ్యాండిల్ చేసి దేవస్థానం వారికి ఇచ్చినట్టుగా మరి దేవస్థాన అధికారులు చెప్పడం జరిగింది. కానీ వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి 38 గుంచాల్లోని అక్కడ తీసుకున్నది మాత్రం సుమారు 12 అడుగులు మాత్రమే మరి గిరి ప్రదర్శనకి తీసుకోవడం జరిగింది. మిగిలిన భూమి మరి రెవెన్యూ అధికారులు ఆ పట్టాదారికి ఖచ్చితంగా అప్పచెప్పవలసి ఉంది. మేము అధికారులు కూడా చెప్పాం, ఎందుకంటే దేవస్థానం నుంచి అతనికి భూమని అవ్వండి లేదంటే ఉద్యోగం కల్పించండి చెప్పాం. మరి అధికారులు చెప్పిన సమాధానం ఏంటంటే ఆనాడు మరి రెవెన్యూ అధికారులే ఆ భూమిని మరి దేవస్థానానికి అప్పచెప్పారని చెప్పడం వల్ల రెవెన్యూ అధికారులు మిగిలిన భూమిని ఈ పట్టదారులకి అప్పచెబ్రోలు వాసు అన్న వ్యక్తికి వాళ్ళ కుటుంబానికి అప్పచెప్పాల్సిన బాధ్యత ఉందన్న విషయాన్ని సందర్భం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి 80 గజాలు భూమి ఇచ్చిన వ్యక్తికి దేవస్థానంలో ఉద్యోగం కల్పించి ఎటెండర్గా ఉద్యోగం జోలో జాయిన్ అయ్యి ఈనాడు కంప్యూటర్ ఆపరేటర్గా చేస్తున్నటువంటి వ్యక్తి గురించి కూడా సమావేశంలో చర్చించడం జరిగింది. ఈ చర్చకి మరి అధికారులు కూడా తగినటువంటి ఆధారాలు తీసుకొచ్చారు, కానీ క్లారిటీ ఇవ్వలేకపోయారు. కారణం ఏంటంటే దానికి అతను ఎవరైతే అసలు కంప్యూటర్ ఆపరేటర్గా మరి ఇక్కడ పనిచేస్తున్నాడో ఆ వ్యక్తి ఇచ్చిన భూమి వేరు, ఆయన రిజిస్ట్రేషన్ చేసినటువంటి సర్వే నెంబర్ వేరన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి దీని మీద కూడా ఆ వ్యక్తి ద్వారా సరైనటువంటి దస్తావేజులు కూడా తీసుకుని ఆ సదరు వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసిన ఇచ్చినటువంటి సర్వే నెంబర్ అది దేవస్థానం భూములు అయితే ఎవరి బయట వ్యక్తులతో కూడా వెరిఫికేషన్ చేసి అవసరమైతే ఆ వ్యక్తిని ఉద్యోగుల నుంచి తొలగించడం, అవసరమైతే ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోవడానికి కూడా ఆలయ అధికారులు ఎట్టుబడులు అని అనగలరు.